ఏపీ మంత్రి పినిపే విశ్వరూపును రాజమండ్రి నుంచి హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. అమలాపురంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విశ్వరూప్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మొదట విశ్వరూపును రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యారని గుర్తించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించడం జరుగుతున్నది. ఆయన ఇప్పుడే రాజమండ్రి నుంచి హైదరాబాద్కు ఫ్లైట్లో బయలుదేరడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. బొల్లేని హాస్పిటల్ దగ్గర నుంచి ఆయన్ని ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్ తరలించడం జరుగుతున్నది. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నది. అయితే న్యూరో సంబంధించిన సమస్యగా ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతున్నది. దీంతో అత్యవసర వైద్య సహాయం కూడా మెరుగైన వైద్య సహాయం నిమిత్తం ఆయన్ని హైదరాబాద్ తరలించడం జరుగుతున్నది. ఇక్కడ నుంచి ఎస్కార్ట్ సహాయంతో ఇక్కడ ఆయన తరలించడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా బయలుదేరి ఇక్కడ హైదరాబాద్కి ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయలుదేరి వెళ్ళనున్నారు. వాళ్ళతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వెళ్ళడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం ఇక్కడ బొల్లేని హాస్పిటల్లోని న్యూరో సంబంధించిన సమస్యగా చిత్రీకరించడం జరిగింది. అయితే ఈ రోజు చూసినట్లయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో అమలాపురంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనడం జరిగింది. తర్వాత ఆయన అక్కడే ఒక అస్వస్థ గురి కావడం జరిగింది. ఆయన చేతికి ఇక్కడ చూసినట్లయితే డాక్టర్ కూడా చెప్పిందని కానీ అయితే ఈ పక్షవాతానికి సంబంధించి న్యూరో సమస్యగా ఇక్కడ వైద్యులు నిర్ధారించడం జరిగింది. అయితే దీంతో ఆయన ఆరోగ్యానికి ఎటువంటి సమస్య లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే సెకండ్ ఒపీనియన్ అంటే ఇక్కడ డాక్టర్లు ఇచ్చిన ఒపీనియన్ మేరకు మరొక అక్కడ కూడా ఒపీనియన్ తీసుకోవడం కోసం ఆయన్ని పంపించడం అనేది జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఈ ఆయన అక్కడ హైదరాబాద్లో వెళ్ళి హైదరాబాద్లో మెరుగైన వైద్య సహాయం పొందనున్నారు. అయితే ఇక్కడ చూసినట్టయితే 2 రోజుల పాటు ఇక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కాదు, మెరుగైన వైద్యుల సహాయం నాకు కావాలి, పరిస్థితి బాగానే ఉన్నదని చెప్పి కోరడంతో ఈయన్ని ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి హైదరాబాద్కు తరలించడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్.